భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో మనుకూరు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ గురజాల గోపి మాట్లాడుతూ రేగా కాంతారావుకి బహిరంగ సవాల్, ఇంకోసారి మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోదాం వీరయ్య మీద ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేదే లేదని, రేగా కాంతారావు లాగా కాంగ్రెస్ పార్టీ బి ఫామ్ మీద గెలిచి టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోలేదని, 18 రోజుల్లో ఎమ్మెల్యే అయిన ఏకైక వ్యక్తి పోదాం వీరయ్య అని, నీ అవినీతి అక్రమాలు తొందరలోనే బయటపడతామని రేగా కాంతారావుపై విరుచుకుపడ్డారు. అలాగే దమ్ముంటే రేగా కాంతారావు రాజీనామా చేసి పినపాక నియోజకవర్గంలో గెలవాలని సవాల్ విసిరారు. ఈ సవాల్ను స్వీకరించే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. ఇంకోసారి ఇలాంటి అవాకులు చవాకులు పేలితే రేగా కాంతారావు జిల్లా వ్యాప్తంగా తిరిగి ఇవ్వమని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ బి ఫామ్ మీద గెలిచిన వ్యక్తివి నువ్వు, అభివృద్ధి చేస్తానని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయి ఈరోజు పిరపాక కాన్స్టిట్యూన్సీలో అభివృద్ధి శూన్యంగా చూపించావు. పోడు భూముల పట్టాలు ఇప్పిస్తానని చెప్పేసి అని ఫారెస్ట్ వాళ్ళని తరిమి కొట్టండి అని చెప్పిన చరిత్ర నీది ఉంది. ఎక్కడ పోడు భూముల పట్టాలు ఇప్పించావు? నువ్వు చెప్పిన మాట నిలుపుకోలేని వ్యక్తివి నువ్వు, నీకు ఒక వ్యక్తిత్వం లేని వ్యక్తివి నువ్వు, కన్నతల్లి కాంగ్రెస్ పార్టీనే ఎన్ను పోటు పొడిసి టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయిన వ్యక్తివి నువ్వు. భద్రాద్రి డిస్టిక్ కొత్తగూడెం డిసి జిల్లా అధ్యక్షుడు పోడం వీరయ్య గారిని విమర్శించే స్థాయి నీది కాదు. ఆయన జిల్లాల తిరగనియనని చెప్పేశానని నువ్వు హెచ్చరిస్తున్నావు. ఆయన జిల్లాల తిరగనిచ్చే అర్హత నీకు అనే అర్హత నీకు లేదు. ఆయన ఒక 10 రోజుల బీ ఫామ్ తెచ్చుకొని పరిచయం లేని కాన్సెన్స్లో అధిక మెజార్టీతోని అల్లారుముద్దుగా గెలిచిన వ్యక్తి, ఆయన చిరునవ్వుతోని ఆయన మంచితనం జిల్లాలు ఏంటన్నది జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు. నీతిగా డబ్బుకు అమ్ముడుపోయో లేకుంటే నీతిగా ఉసుక దందాలు, భూదందాలు, కాంట్రాక్టర్లు, అవినీతికి పాల్పడ్డ వ్యక్తి కాదు. ఈరోజు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నాడు తప్ప ఎటువంటి అవినీతికి డబ్బుకు అమ్ముడుపోని వ్యక్తిని పట్టుకొని నువ్వు అవాకులు చెవాకులు బెల్తే నిన్ను జిల్లా వ్యాప్తంగా తిరగనీయకుండా అడ్డుకుంటాం. ఇప్పటికైనా సరే బహిరంగంగా నువ్వు డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే పోడం వీరయ్య గారి క్షమాపణ చెప్పాలి. ఇంకోసారి ఆయన మీద అవాకులు చెవాకులు బెల్తే నువ్వు ఏ కుటుంబం నుంచి చెందినవాడువో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, నీ ఉసుక దందాలు, నీ మాఫియాలు మొత్తం కూడా సిబిఐ ఎంక్వైరీ పెట్టించినందుకు కూడా వెనకాడుకు వేయం. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టి తీసుకెళ్లి నీ ఆస్తుల మీద, నీకు సంపాదనల మీద, మొత్తం మీద, నీ దందాల మీద సిబిఐ ఎంక్వైరీ తొందరలో పెట్టించే ఏర్పాటు చేస్తాం. ఇక కొద్ది రోజులు మీ దుకాణం చదువుకునే పరిస్థితి దగ్గరలోకి వచ్చింది. నీకు నీ పార్టీ అధినేతలకు ఇక ఇంటికాడ మీరు రామగిరి భజనా చేసుకోవటమే తప్ప ఇక మీరు రాజకీయ లైఫ్ అయిపోయింది కాబట్టి ఇంకోసారి మా డీసీసీ గారిని విమర్శిస్తే ఖబర్దారు. ఈసారి చెప్తున్నాం, నీకు ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఇప్పుడు గెలు. నీకు మేము సవాలు ఇస్తున్నాం, నీ ధైర్యం ఉంటే ఇప్పుడు రాజీనామా చేసి ఇదే పిరపాక కాన్స్టిట్యూన్సీ మీద నువ్వు గెలిచి చూపించాలని చెప్పేసి అని మేము ఛాలెంజ్ ఇస్తున్నాం. నీ ధైర్యం ఉంటే సవాలు స్వీకరించామని చెప్పేసి అని కూడా హెచ్చరిస్తున్నాం. ఇంకోసారి మా డీసీసీ గారిని ఏమన్నా అవాకులు తెవాకులు పేలిస్తే మాత్రం నిన్ను జిల్లా వ్యాప్తంగా అడ్డుకుంటామని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం.